ఫిక్స్డ్ దంతాలను అమర్చే పద్ధతుల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ పార్థ సారథి గారు. వారితో మాట్లాడి మన డీటెయిల్స్ తెలుసుకుందాం. కాలర్స్ ఫోన్ చేయాల్సిన నెంబర్స్ 9948567733, అదేవిధంగా 800055. నమస్తే డాక్టర్. ముందుగా ఫిక్స్డ్ దంతాలు ఏ టైంలో అవసరం అవుతాయి? ఫిక్స్డ్ దంతాలు ఫిక్స్డ్ దంతాలు అవసరం కంటే కూడా కృత్రిమ దంతాలు అవసరం అన్నది చాలామందికి అవసరమే ఉంటుంది. ఇది పళ్ళు వదిలేపోయి పళ్ళు ఊడిపోయిన సందర్భంలో అయితేనేమి, లేదా పిప్పి పళ్ళ వల్ల పళ్ళు డాక్టర్ గారు కొన్నిసార్లు పళ్ళు తీసేస్తారు వాటి వల్ల అవసరం అయితేనేమి, లేదా యాక్సిడెంట్లో ముఖానికి దెబ్బలు తగలడం వల్ల పళ్ళు ఊడిపోవడం వల్ల అయితేనేమి, కారణాలు ఏవైనా సరే చిన్న వయసులోనే పళ్ళు పోగొట్టుకునే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పళ్ళు పోతే ఏమవుతుందండి అని చాలామంది అడుగుతారు. చాలా 32 పళ్ళు ఉన్నాయి, ఒక 2 పళ్ళు పోతే ఏమైంది, మిగిలిన పళ్ళుతో నమిలి తింటాను కదా, మిగిలిన పళ్ళు ఉన్నాయి కదా అని వాదించే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే నోట్లో దవడ పళ్ళల్లో 1-2 పళ్ళు పోయినా 20-30% నమిలేత శక్తి తగ్గిపోతుందని, నోట్లో కొన్ని పళ్ళు దెబ్బతిన్నా లేదా వాటిలో వాళ్ళకు నమిలే శక్తి బాగా దెబ్బతిని ఆరోగ్యం దెబ్బతింటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. పళ్ళ జబ్బులు కేవలం పళ్ళ జబ్బులకు మాత్రమే పరిమితం కాదు. పళ్ళ జబ్బుల వల్ల గుండె జబ్బులు వస్తాయి, శరీరంలో మిగతా అవయవాలు కూడా దెబ్బతింటాయి. నమిలి తిన్న ఆహారం మాత్రమే అరుగుతుంది. నమిలి తినని ఆహారం ఏదైతే మనం ముద్ర ముద్రలుగా మింగేస్తామో అవి అరిగే అవకాశం లేదు. దానివల్ల అజీర్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అది చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి నోట్లో పళ్ళన్నీ లేని వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏదో పళ్ళ సెట్టు పెట్టుకొని ఉంటారు. మామూలు పళ్ళతో నమిలి తినే శక్తితో పోల్చుకుంటే ఈ పళ్ళ సెట్టులో కేవలం 10-20% మాత్రమే నమిలి తినగలుగుతారు. మరికొంతమందికి చూస్తాం ముందు పళ్ళు మాత్రం చక్కగా ఉంటాయి, దవడ పళ్ళు అసలు నమలడానికి ఉండవు. వీళ్ళు కూడా నమిలి తినలేక ఎంతో ఇబ్బంది పడడం చూస్తూ ఉంటాం. వీళ్ళందరినీ ప్రశ్నించినప్పుడు పార్థారెంటల్ 71 క్లినిక్లో కూడాను, ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, బెంగళూరులో అయితే ఉన్నటువంటి 70 క్లినిక్లలో కూడా మాకు వచ్చే పేషెంట్లు మేము జాగ్రత్తగా గమనించినప్పుడు చాలామంది చెప్పే సమస్య వీళ్ళు అనారోగ్య పాలవుతున్నారని. నమిలి తినలేని శక్తి వల్ల, నమిలి తినే పరిస్థితులు లేకపోవడం వల్ల అది పళ్ళు విరిగిపోయో అరిగిపోయో తీసేసో నోట్లో పళ్ళు లేకపోవడం, నమిలి తినలేకపోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందని, కనీసపు తినే ఆహారాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారని, బరువు తగ్గిపోతున్నామని, దానివల్ల మానసిక రకమైన సమస్యలు వస్తున్నాయని, లేదా వయసు మీద పడిన ఫీలింగ్ వస్తుందని, లేకపోతే నిరాశ నిస్పృహలతో ఉన్నారనే విషయాన్ని చాలామంది పేషెంట్లు మా డాక్టర్లకు చెప్తారు. సో నమిలి తినే శక్తి ఉండడం, లేదా నోట్లో పళ్ళు ఉండి అందంగా నవ్వగలగడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు తప్పనిసరైన పరిస్థితులు. ఆరోగ్యంగా ఉండాలంటే చక్కగా నమిలి తినే పళ్ళు ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే, మరింత అందంగా కనిపించాలంటే చక్కటి పలువురస ఉండాలి. ఇవి ప్రతి ఒక్కరికి అవసరమైనని ఈరోజు భావిస్తూ ఉన్నారు. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు. కృష్ణ జగద్గిరి గుట్ట నుంచి. కృష్ణ గారు హలో చెప్పండి. కృష్ణ గారు నమస్కారం చెప్పండి. నాకు కొద్దిగా నేను వర్క్ సివిల్ కాంట్రాక్ట్ నాది. ఓకే. అయితే నేను వర్క్ చేసుకుంటే కొద్దిగా నాకు పన్ను కింద ఒకటి పైన ఒకటి పై నుంచి పడ్డప్పుడు పై నుంచి పడ్డా కొద్ది లూజ్ అయింది. ఓకే. అది తీసి మళ్ళా వేరే పనులు పెట్టించుకుంటే బలం ఉంటుంది అండి, మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తుందా? చాలామందికి ఏంటంటే పళ్ళు కదిలిపోతాయి, అంటే మీరు చెప్పినట్టు దెబ్బలు తగలడం వల్ల కావచ్చు. న్యాచురల్గా కూడా పళ్ళు కదిలిపోవడం అనేది చిన్న వయసులోనే చాలామంది 30-40 సంవత్సరాల వయసులోనే పళ్ళు కదిలిపోయినాయని చెప్పే వాళ్ళ సంఖ్య ఈ మధ్య ఎక్కువగానే ఉంది. మరి వీటిని మార్చుకొని వేరే పళ్ళు పెట్టుకోవడానికి కూడా వీళ్ళకి చాలా భయం ఉంటుంది. కారణాలు ఏమిటంటే, ఉదాహరణకు ముందు 4 పళ్ళు ఊగుతూ ఉన్నాయి అనుకోండి, వాటిని తీసేస్తే మళ్ళీ డాక్టర్ పళ్ళు పెట్టడానికి 1-10 రోజులు వెయిట్ చేయమంటాడు. ఆ గాయమంతా మానాలే, తర్వాత పళ్ళు పెడతానంటాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత అవి సెట్ అవుతాయో లేదో అనే భయం కూడా చాలామందిలో ఉంది. ఇవన్నీ కూడా పాత మాటలు. పార్థ డెంటల్ లాంటి అడ్వాన్స్డ్ డెంటల్ క్లినిక్లో ఈ సమస్య చాలా చిన్నది. ఎందుకంటే ఎవరైతే పళ్ళు వదులుగా ఉన్న పళ్ళతో వస్తారో వాళ్లకు పళ్ళు తీసేసే సందర్భంలోనే ఒక చిన్న ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ని ఎముకలో ఫిక్స్ చేసుకొని సాయంకాలానికో మరుసటి రోజుకో పళ్ళు పెట్టుకునే అవకాశం పార్థ డెంటల్లో అందుబాటులో ఉంది. దీన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారు. అంటే పళ్ళు తీసేసిన 10 రోజులకో 4 రోజులకో పళ్ళు పెట్టడం కాకుండా ఏ రోజైతే పళ్ళు తీసేస్తామో అప్పుడే ఒక రూట్ ఫామ్ ఫిక్స్ చేసుకొని మరుసటి రోజుకి పళ్ళు పెట్టే విధానం అన్నమాట.
దీనివల్ల వెంటనే అంటే వదిలేన స్థానంలో వెంటనే పళ్ళివ్వచ్చు, లేదా పిప్పి పళ్ళు అయిపోయి పన్ను తీసేటప్పుడు వెంటనే మరుసటి రోజుకంతా పళ్ళివ్వచ్చు, యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి ఊడిపోతే వెంటనే ఆ చిన్న ముక్కలు ఏమన్నా తీసేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ తీసే సందర్భంలోనే వేరే పళ్ళు ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా న్యాచురల్గా ఎముకలోంచి మొలిచినట్టుగా ఉండేటువంటి కృత్రిమ దంతాలను పార్థడెంటల్లో ఇవ్వడం సాధ్యమవుతోంది. ఇది చాలా మంచి టెక్నాలజీ అండి, వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ గురుమూర్తి శ్రీకాళహస్తి నుండి. గురుమూర్తి గారు హలో. హలో మేడం. మాట్లాడండి. చెప్పండి గురుమూర్తి గారు. చెప్పండి సార్. నమస్కారం సార్. చెప్పండి సార్, ఏమిటి సమస్య? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి సార్. మా మిస్సెస్ కి గానదంతం ఉంది కదా, అది పుచ్చిపోయి ఉన్నారు సార్. ఓకే. ఆల్రెడీ చాలా మార్పులు చూపించాము. అది ఏమంటే సిమెంట్ పెడతారు, అది ఆల్రెడీ వచ్చేస్తుంది. దాని వల్ల అమ్మాయికి చాలా పెయిన్ ఎక్కువ ఉంది. మా మిస్సెస్ ఏమంటే తీసేద్దాము అని అనిపిస్తుంది అమ్మాయికి, కానీ జ్ఞానదంతం తీయొచ్చా తీయకూడదా? చాలా మందికి అపోహలు ఉన్నాయండి, జ్ఞానదంతాల వల్ల జ్ఞానం దెబ్బతింటదనో, దవడ పళ్ళు చివరిలో ఉన్నటువంటి జ్ఞానదంతాలను తీస్తే ఆరోగ్యం దెబ్బతింటదనో, నరాలు దెబ్బతింటాయనో, కళ్ళు దెబ్బతింటాయనో, ఇలా చాలామంది అపోహపడుతూ ఉంటారు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది, ప్రతి 5 మందిలో ఒకరికి ఈ జ్ఞానదంతం అన్నది సరిగ్గా మొలవకుండా పక్కకు మొలుస్తూ ఉంటుంది. తిన్న ఆహారం ఇరుక్కుపోయి అక్కడ ఇన్ఫెక్షన్లు అవుతూ ఉంటాయి. సో తప్పని పరిస్థితి అయితే డాక్టర్ గారు ఎక్స్రే తీసి ఆ జ్ఞానదంతాన్ని తీసేయమని సలహా కూడా ఇస్తాడు. తీసేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యానికి ఉండే వచ్చే సమస్య అంటూ ఏమీ లేదు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పార్థడెంటల్లో ఈ జ్ఞానదంతాల లాంటి సమస్యని పరిష్కరించడానికి కానీ, లేదా జ్ఞానదంతాల లోపల ఎముకలో ఉంటే ఇరుక్కుని పోయి ఉంటే వాటిని సులభంగా నొప్పి లేకుండా తీయడానికి ప్రత్యేక చికిత్సా విధానాలు ఉన్నాయి. వర్రీ దానికి సంబంధించిన స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చిత్తూరు జిల్లా అంటున్నారు కాబట్టి తిరుపతిలో పార్థడెంటల్ ఉంది, చిత్తూరులో పార్థడెంటల్ ఉంది, మదనపల్లిలో కూడా పార్థడెంటల్ ఉంది, అటు నెల్లూరు గూడూరులో కూడా పార్థడెంటల్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలిస్తే డాక్టర్ గారు ఏం చేస్తే బాగుంటుందని మీకు సలహాలు వెంటనే ఇస్తారు, ట్రీట్మెంట్ కూడా వెంటనే చేసేస్తారు. ఓకే. ఓకే డాక్టర్, ఇందాక మీరు మాట్లాడుతూ నమలడం గురించి ప్రత్యేకంగా చెప్పారు. సో నమిలే శక్తి అందరికీ ఉంటుందా? దానికి గల ప్రాముఖ్యత ఏంటి? సో నమిలి తినే శక్తి అందరికీ ఉన్నప్పటికీ కూడా కొన్ని పళ్ళు పోగొట్టుకోవడం వల్ల తీసి పెట్టుకునే పళ్ళుతో కానీ మరో కారణం చేత కానీ చాలామంది ఇక్కడ 4 పళ్ళు పోయినాయి అంటే నాకు ఇవే పళ్ళు ఉన్నాయి కదా దీంతో నమిలి తింటానులే అని వాదిస్తూ ఉంటారు, లేదా నాకు 1-2 పళ్ళు ఉన్నాయి కదా దాంతో మేనేజ్ చేస్తున్నానులే అని చాలామంది వాదిస్తూ ఉంటారు. మనము ఉదాహరణకి ఏదైనా పెళ్ళికి వెళ్తాం అనుకోండి, చాలామంది మనం చూస్తే ఎక్కడైనా మెత్తటి వస్తువులు ఉంటే దాన్ని తినే దగ్గర ఎక్కువ మంది కనబడతారు మనకి, గట్టి వస్తువులు తినే దగ్గర చాలామంది కనిపించరు. కారణం ఏంటి? ఆ మెత్తటి వంశని చప్పరించి తినేయచ్చునో, లేదా ఏదో రకంగా మేనేజ్ చేసి మింగేయచ్చు అనే ఆలోచన చేస్తారే తప్ప ఆహారాన్ని బాగా నమిలి తినాలి, దాన్ని ఆస్వాదించాలి. చక్కగా నమిలి తింటేనే లోపల అరుగుతుంది, అట్లా మెత్తగా మింగేసిన ఆహారం అరగదు అనే విషయాన్ని చాలామంది గమనించారు. దీన్ని పార్థడెంటల్ చాలా స్పెసిఫిక్గా చెబుతుంది. ఎప్పుడైతే నమిలి తినలేకపోతావో అప్పుడే వృద్ధాప్యం వస్తుంది, ఎప్పుడైతే నమిలి తినలేకపోతావో అప్పుడే అనారోగ్యం వస్తుంది, ఎప్పుడు నమిలి తినలేకపోతారో అన్ని జబ్బులు అప్పుడే వచ్చేస్తాయి. వీటి నుంచి బయటపడడానికే పార్థడెంటల్ ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఎటువంటి వారికైనా సరే, ఏ వయసులో ఉన్న వారికైనా సరే నమిలి తినడానికి వీలుగా ఫిక్స్డ్ దంతాలని చాలా సులభంగా అమర్చే ఏర్పాట్లు చేసింది. ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి పెద్ద రక్తస్రావం లేకుండా, ఎటువంటి ఆపరేషన్ లాంటివి ఏమీ లేకుండా, ఎటువంటి పెద్ద సమస్యగా లేకుండా చాలా సులభంగానే ఈ తీసిపెట్టే పళ్ళ స్థానంలో కానీ, లేదా ఊడిపోయిన పళ్ళ స్థానంలో చక్కగా ఫిక్స్డ్ దంతాలను అమర్చి అప్పటికప్పుడే ఫిక్స్డ్ దంతాలను అమర్చే అవకాశాన్ని కల్పిస్తుందని. దీని ద్వారా ఎంతో కొంత, నేనేం చెప్తానంటే ఇప్పుడు పోయిన పళ్ళ స్థానంలో ఇంప్లాంట్ లాంటి టెక్నాలజీ పెట్టినా సరే విపరీతంగా మనం చెరుగ్గడలు నమిలేస్తామండి, బఠానీలు తినేస్తామండి అట్లా చెప్పట్లేదు నేను. కనీసం మనం తినే అన్నంలో అయినా, కూరలైనా సరే, లేదా చపాతీలైనా సరే, చిన్న చిన్న బాగా నమిలి తినగలిగే పళ్ళు కాయగూరలు లాంటివైనా సరే నమిలి తినగలిగే పరిస్థితిని ఏర్పాటు చేసుకునే అవకాశం, ఇంతకుముందు అవకాశం ఉండేది కాదండి. ఒకప్పుడు న్యాచురల్ టూత్ పోతే పోయినట్టే, ఇంకా శాశ్వత దంతం పోతే మళ్ళీ న్యాచురల్ టూత్ని పెట్టడం సాధ్యం కాదండి, దాంట్లో నమిలి తినలేము, ఏదో పళ్ళు ఉన్నాయంటే ఉన్నాయని నడిపేవాళ్ళం. ఇప్పుడు అలా కాదండి,
నమిలి తినగలిగేటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీతో పళ్ళు పెట్టగలుగుతూ ఉన్నాం. కొన్ని వేల మందికి ఈ అవకాశాన్ని ఇచ్చాం. ఎవరైతే నమిలి తినలేకపోతున్నారో పళ్ళు పెట్టంగానే వాళ్ళు హ్యాపీగా నమిలి తిన్నారు, రుచిగా తిన్నారు, ఆరోగ్యాన్ని పెంచుకున్నారు. బరువు తగ్గిపోతున్నామని చాలామంది చెప్తారు. ఏమంటే నాకు నమిలి తినలేకపోవడం వల్ల బరువు తగ్గిపోయానండి అని చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ పుంజుకొని ఆరోగ్యంగా తయారవుతారని. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. భానుప్రసాద్ మెదక్ నుండి. భానుప్రసాద్ గారు హలో. నమస్తే మేడం, చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పండి సార్, ఏమిటి సమస్య? సార్ నాకు అంటే 20 ఇయర్స్ ఉన్నాయి సార్. చెప్పండి. హలో సార్, నాకు ఒకటి మిడిల్ మధ్యలో తిండి మధ్యలో పన్ను ఫస్ట్ పాలపళ్ళు ఊడిపోయింది, అది కొంచెం లేట్గా ఊడిపోయింది, మళ్ళీ రాలేదు సార్ అది. ఓకే, అది అలాగే ఉండిపోయింది, నేను ఇప్పటి కూడా పెట్టించుకోలేదేమి. కొంతమందికి న్యాచురల్గా పళ్ళు మిస్ అవుతూ ఉంటాయండి. అంటే 32 పళ్ళు తయారవ్వాల్సిన 32 తయారవ్వకుండా కేవలం 30 తయారవడమో 28 తయారవడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు అక్కడ ఆర్టిఫిషియల్ టూత్ పెట్టుకునే అవకాశం ఉంది. న్యాచురల్ చాలామంది భయం ఏంటంటే ఏమంటే న్యాచురల్గా కనిపిస్తాయో లేదో అండి అని చెప్తూ ఉంటారు. ఉదాహరణకు పళ్ళ మధ్య సందులు ఉన్నాయి, చిన్న చిన్నవిగా ఉన్నాయి పళ్ళు, పళ్ళు చూడ్డానికి అందంగా లేవు. వాటిని నీట్గా షేప్ చేసి చక్కగా దానిపైన మనం పళ్ళు పెట్టగలిగితే లేదా వాటిని నీట్గా చూడ్డానికి అందంగా చేయగలిగే స్మైల్ డిజైనింగ్ చేయగలిగితే అది న్యాచురల్గా ఉంటుందా లేదో అండి, ఆర్టిఫిషియల్ కనిపిస్తుందేమో అని చాలామంది భయపడతా ఉంటారు. అట్లాంటి వస్తుందా ఏంటి అని కొంచెం డౌట్ ఉండే, అందుకే పెట్టించుకోలేదు ఇప్పటి వరకు. అదేనండి, చాలామంది అలా భయపడుతూ ఉంటారు. అసలు ఏం భయపడద్దండి సార్, పార్థా రెంటల్ మీకు దగ్గరలో ఉన్న పార్థా రెంటల్ ఎక్కడుందో కనుక్కోవడానికి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని చూసారా, 4142000 అని నెంబర్ కనబడుతుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే పార్థా రెంటల్ 71 క్లినిక్లో మీకు దగ్గరగా ఉన్న క్లినిక్ ఏది తెలుస్తుంది, అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. ఒకటే ఒకటి చెప్తాను చూడండి, పార్థా రెంటల్లో ట్రీట్మెంట్ చేయలేకపోతే ఎక్కడా ట్రీట్మెంట్ జరగదు. పార్థా రెంటల్ ఎందుకు ఆ మాట గట్టిగా చెప్పగలుగుతానంటే పార్థా రెంటల్లో స్పెషలిస్టులు ఉన్నారు. మా దగ్గర 71 క్లినిక్లో 250 మంది స్పెషలిస్టులు ఉన్నారు. ఏ పార్థా రెంటల్కి వెళ్ళినా సరే ఎండిఎస్ చేసిన స్పెషలిస్టులు కనపడతారు మీకు. సో కాబట్టి మా దగ్గర జరగని చికిత్స అని కానీ మాకు 90% వరకు కూడా ఫెయిల్ అయిన కేసులే వస్తూ ఉంటాయి. ఎక్కడో ఫెయిల్ అయిన కేసు కానీ, ఎవరో చేయలేని కేసు కానీ, ఎక్కడో ఇబ్బంది అయిన కేసుని మా దగ్గరికి పంపుతూ ఉంటారు లేదా మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో వర్రీ అవ్వాల్సిన, నేను ఎప్పుడు చెప్తాను మీకు ఎటువంటి అనుమానం ఉన్నా సరే, ఎటువంటి ఆలోచన ఉన్నా సరే మీకు దగ్గరలో ఉన్న పార్థా రెంటల్కి వెళ్ళి మా డాక్టర్తో కూర్చొని డిస్కస్ చేయండి. చాలామంది పక్కన వాళ్ళు ఇలా చెప్పారండి, వాళ్ళు ఇలా అన్నారండి అని ఆలోచించి, లేదంటే నేను ఇంటర్నెట్లో చదివానండి అని చెబుతుంటారు కొంతమంది. ఇవన్నీ అవసరం లేదండి. పార్థా రెంటల్ 71 క్లినిక్లతో 3 రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో పార్థా రెంటల్ ఉంది. తెలంగాణ అంటే తెలంగాణ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పార్థా రెంటల్ ఉంది. బెంగళూరులో 10 క్లినిక్లు ఉన్నాయి, మాకు హైదరాబాద్లో 26 క్లినిక్లు ఉన్నాయి. మీ ఇంటికి కేవలం ఒక 5 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల దూరంలో పార్థా రెంటల్ డెఫినెట్గా ఉంటుంది. ఆ 4142000 నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు దగ్గరగా ఉన్న పార్థా రెంటల్ అడ్రస్ మెసేజ్ చేస్తారు. మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలిస్తే చాలా విషయాలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్, జనరల్గా ఇంప్లాంటేషన్కి వెళ్ళాలంటే ఖర్చు గురించి కొంత ఆలోచిస్తూ ఉంటారు, అయితే పార్థాలో ఏంటి రూపాయి స్కీమ్ ఏంటి, దాని గురించి చెప్పండి. మొట్టమొదటిది ఏంటంటే చాలామంది పేషెంట్లు కూడానని తన నోట్లో పళ్ళ జబ్బుకు సంబంధించిన చికిత్సలు చేసుకోవడానికి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఎంతోమంది మా పార్థా రెంటల్ కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఏమిటి నా పళ్ళకి ఇంత ఖర్చు పెట్టుకోవడం అవసరమా, నా పళ్ళు ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీయో మీరు చెప్పినటువంటి ఇవన్నీ టెక్నాలజీలు వాడుకొని నేను నమిలి తినడం అంత అవసరమా, నేను నా పళ్ళు అందంగా తయారు చేసుకుని అందంగా నవ్వడం అవసరమా, నేను ఇంత ఖర్చు పెట్టుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. మనం చూస్తే ఆస్తులు కొనుక్కుంటాము, లేకపోతే నగలు కొనుక్కుంటారు, లేకపోతే బట్టలు మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు, వాచ్లు కొనుక్కుంటారు, యాక్సెసరీస్, కార్లు, బైక్లు అన్నీ కొనుక్కుంటాం. ఇన్ని కూడా మీకు ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఖర్చు పెట్టుకునే ఈ పళ్ళకు సంబంధించిన చికిత్స మాత్రం మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. రోజు 3 పూట్ల బాగా నమిలి తినడానికి, మీరు ఆరోగ్యంగా ఉండడానికి, మీరు అందంగా కనిపించాలంటే తప్పనిసరిగా ఈ పళ్ళ మీద ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని చక్కగా చేయించుకోవడం అవసరమే.
సో ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి అండి, ప్రతి ఒక్కరికి కూడా అందంగా నవ్వాలని కోరిక ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా నోట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెట్టుకొని పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఉంటుంది, లేదా పళ్ళు ఎక్కడన్నా ఊడిపోయింటే ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలు పెట్టుకుని బాగా నమిలి తినాలా, చూడడానికి అందంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దీని సాధ్యాసాధ్యాలలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి మీరు పార్థసారథిలో క్లినిక్కి వెళ్ళారనుకోండి, వెళ్తే డాక్టర్ గారు చెప్తారు మీకు 20,000 రూపాయలు 30,000 రూపాయలు ట్రీట్మెంట్ ఖర్చు అవుతుంది అని చెప్పారనుకోండి. ఉదాహరణకి చెప్తున్నాను, అందరికీ అంత అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది వేరే విషయం. అయితే వీళ్ళ జేబులో ఆ 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఉండాలి, ఉంటేనే ట్రీట్మెంట్ చేసుకోగలరు మొన్నటిదాకా. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, లేదా అతని జేబులో 5,000 రూపాయలే ఉందనుకోండి, 5,000 రూపాయలు మాత్రమే ట్రీట్మెంట్ చేసుకోగలడు, అంతమించి చేసుకోలేడు. అందువల్ల చాలామంది వెనక్కి వెళ్ళిపోతుంటారు. డాక్టర్ గారు మేము డబ్బులన్నీ కూడబెట్టుకొని ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుంటాము అని చెప్తారు. అలాగే చేస్తారు కూడా వాళ్ళు, ఎందుకంటే ప్రతి నెల జీతాలు తీసుకునేవాళ్ళు ఉంటారు, చిన్న వ్యాపారులు చిన్న ఉద్యోగస్తులు ఉంటారు, లేకపోతే డబ్బును ఒకసారిగా వేరే అవసరాలకు పెట్టుకోవాల్సిన అవసరాలు ఉంటాయి కాబట్టి దంత వైద్యం మీద ఒకసారిగా మేము ట్రీట్మెంట్ పెట్టలేము కాబట్టి కొద్ది కొద్దిగా సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరి కోసం పార్థసారథి, బజాజ్ ఫిన్సర్వ్ రెండు కలిసి, ఈ రెండు కంపెనీలు కలిసి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాయి. దీని ద్వారా ఎవరైనా సరే కేవలం 1 రూపాయి పే చేయడం ద్వారా దంత వైద్యాన్ని పొందవచ్చు పార్థసారథిలో. ఎంత డబ్బుల వరకు, 150,000 రూపాయల వరకు ఇంటిల్లిపాది అందరూ కూడా దంత వైద్యాన్ని చేసుకునే అవకాశం పార్థసారథిలు, బజాజ్ ఫిన్సర్ కలిపి ఇస్తున్నాయి అవకాశాన్ని. సో దీని ట్రీట్మెంట్కి అయ్యే ఫీజుని ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు, 8 నెలల ఈఎంఐల్లో పే చేయొచ్చు. అది దానికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా, ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా. అంటే ఈరోజు మీ జేబులో 5,000 రూపాయలు మాత్రమే ఉంటే 5,000 రూపాయలు కూడా డాక్టర్కి ఇవ్వకుండా అది మీ జేబులోనే పెట్టుకొని కేవలం 1 రూపాయి ఇచ్చేసి మీ నోట్లో బెస్ట్ ట్రీట్మెంట్ని చేసుకోవచ్చు. ఎప్పటిదా 150,000 రూపాయలు ఖర్చు అయ్యేంత ట్రీట్మెంట్ని కేవలం 1 రూపాయి పే చేయడం ద్వారా చేసుకోవచ్చు. మీ జేబులో డబ్బులు మీ జేబులో నిండిపోతాయి. ఈ ట్రీట్మెంట్కి అయ్యే ఫీజుని మీరు 8 నెలల ఈఎంఐల్లో పే చేసుకోవచ్చు, వెంటనే పే చేయాల్సిన ఎటువంటి ఇంట్రెస్టు ఉండదు. అటువంటి ప్రత్యేకమైన ఒక పైలట్ ప్రాజెక్ట్ని, ప్రత్యేక పథకాన్ని పార్థసారథిలో బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇది అందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇంకా ఎవరికి సులభంగా శాంక్షన్ చేస్తున్నారంటే, ఎవరికైతే ఇంట్లో ఎవరికైనా సరే, ఏ ఒక్కరికైనా సరే, తండ్రికైనా తల్లికైనా పిల్లలకైనా ఎవరికైనా సరే ఒక్కరికి క్రెడిట్ కార్డు ఉంటే ఆ క్రెడిట్ కార్డు ద్వారా వెంటనే 150,000 రూపాయల దాకా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా పర్లేదు. అలాగే బజాజ్ ఈఎంఐ కార్డు అని ఉంటాయి. అంటే ఇంతకుముందు వస్తువులు కొనుక్కున్నప్పుడు, చాలామంది టీవీలు కొన్నప్పుడు, ఫ్రిడ్జ్లు కొన్నప్పుడు, లేకపోతే వాషింగ్ మిషన్లు కొన్నప్పుడు, మొబైల్లు కొనుక్కున్నప్పుడు బజాజ్ ఈఎంఐ కార్డ్స్ అని ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది మార్కెట్లో కొన్ని 1 లక్ష కార్డ్స్ ఉన్నాయి. ఆ బజాజ్ ఈఎంఐ కార్డు ఉన్న వాళ్ళకు కూడా కేవలం 3 నిమిషాల్లో శాంక్షన్ చేస్తాను. అదేవిధంగా ఇంతకుముందు ఎవరైనా సరే బజాజ్ ఫిన్సర్లో లోన్ తీసుకొని ఉండుంటే వాళ్ళకు వెంటనే శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రొవిజన్స్. సో చాలా సులభంగా కేవలం 1 రూపాయి పే చేయడం ద్వారా 150,000 రూపాయల వారు ఇంటిల్లిపాది ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాన్ని ఈ బజాజ్ ఫిన్సర్, పార్థసారథి కలిపి ఇస్తూ ఉన్నాయి. కొంతమందికి ఈ శాంక్షన్లు అంటే రూపాయి శాంక్షన్స్ కానీ అవి కానీ కార్డ్స్ లేవండి అవి లేవనుకున్న వాళ్ళకు కూడా మరిన్ని ఈ బజాజ్ ఫిన్సర్ పథకాల ద్వారా వాళ్లకు ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేసి వీలైనంత ఎక్కువ మందికి ఈ అవకాశాన్ని కల్పిస్తుంది పార్థసారథి బజాజ్. ఇవి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ పథకం ద్వారా గొప్పతనం ఏంటంటే పార్థసారథిలో తప్ప ఇంకెక్కడా కూడా, ఇక ఏ దంత వైద్యశాలలో కూడాను, భారతదేశంలో ఏ డెంటిస్ట్ దగ్గర కూడా ఈ ఫెసిలిటీ లేదు. ఈ కేవలం పార్థసారథిలో ఉన్న 71 క్లినిక్లలో, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, అన్ని జిల్లాల్లో అయితేనేమి, బెంగళూరులో ఉన్న 10 క్లినిక్లలో మాత్రమే భారతదేశంలో ఈ ఫెసిలిటీ ఉంది. ఈ ఫెసిలిటీ ఇంకెక్కడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు, వెంటనే డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, ఇంప్లాంటేషన్ విషయానికి వస్తే పద్ధతులు ఏ విధంగా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి చాలామందికి భయం ఉందండి. ఏమంటే పన్ను తీసేసిన సందర్భంలో పన్ను పెడితే నాకు నొప్పి ఉంటుందేమోనండి,
అని కొంతమంది భయపడతారు. ఎటువంటి నొప్పి ఉండదు, నొప్పి నొప్పి లేని ఆ నాణ్యమైన దంత వైద్యాన్ని ఈరోజు పార్థ డెంటల్ అందిస్తుంది. రెండవది, చాలామంది భయపడేది డయాబెటిక్ పేషెంట్స్. అంటే సాధారణంగా పళ్ళు ఊడిపోయినాయి, నోట్లో చాలా పళ్ళు దెబ్బతిన్నాయి అంటే ఆ టైం 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి చాలామందికి ఇప్పుడు షుగర్ వ్యాధి కూడా వస్తుంది. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా చాలామందికి భయం ఉంటుంది, ఏమంటే నేను పెట్టుకోవచ్చా, నాకు షుగర్ కంట్రోల్లో ఉండదు, ఇబ్బంది అవుతుంది కదా అని భయపడుతూ ఉంటాను. అది ఒకప్పటి మాట. పార్థ డెంటల్లో చేస్తున్నటువంటి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఈ ఫిక్స్డ్ దంతాన్ని పెట్టుకుని నమిలి తినే అవకాశం ఉంది. నమిలి ఇప్పుడు మామూలు వ్యక్తి నమిలి తిన్నా తినకపోయినా పెద్ద కష్టం ఉండదు, లేదా చిన్న 20-25 ఏళ్ల వయసులో నమిలి తిన్నా తినకపోయినా పెద్ద వ్యత్యాసం ఉండదు. కాకపోతే 40-50 ఏళ్ళు దాటిన తర్వాత డయాబెటీస్ లాంటివి కానీ లేదా బీపీలు వచ్చిన వాళ్ళ గుండె జబ్బులు సంబంధించిన సమస్యలు వచ్చినా వీళ్ళందరూ కూడా ఆహారాన్ని బాగా నమిలి తినాలి, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వీళ్ళ కోసం తప్పనిసరిగా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని మాత్రం చెప్పగలుగుతాను. ఓకే డాక్టర్, అయితే ఇంప్లాంటేషన్ విషయానికి వస్తే దేనికైనా పార్థ డెంటల్స్ ప్రత్యేకత ఏంటి, ఎందుకు పార్థ డెంటల్ రావాలి? సో చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు, సి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీని పార్థ డెంటల్లో ఎందుకు తీసుకోవాలి, లేకపోతే ఎందుకు ఇలా పార్థ డెంటల్ ప్రత్యేకతలు ఏమిటి అని కూడా చాలామంది అడుగుతున్నారు. నేను మొట్టమొదటిది, పార్థ డెంటల్లో చేసినటువంటి కేసులు ఎన్నైతే, ఇప్పటికే మేము కొన్ని లక్షల మంది పేషెంట్లను ట్రీట్ చేసి ఉన్నాం గత 5 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా. సో మా ఘనత ఏమి, భారతదేశంలో అత్యధికంగా ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలను అమర్చిన ఘనత పార్థ డెంటల్కే చెందుతుంది. కొన్ని వేల మందికి చేశాం. మాది రెండవది ఏంటి, మా సక్సెస్ రేటు, మా డాక్టర్లు ఇప్పటికి 90% సక్సెస్ రేటుతో ఈ టెక్నాలజీని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. సో ఒకప్పుడు ఇంప్లాంట్ లాంటివి కానీ లేదా ఫిక్స్డ్ దంతాలు పెడితే ఏమండి మీ అదృష్టం అండి, ఉంటే బాగుంటాయి లేకపోతే లేవని, ఈరోజు అలా కాదు. పార్థ రెండులో 90-95% సక్సెస్ రేటుతో మేము గ్యారంటీగా ఇది నిలబడుతుంది, గ్యారంటీగా మీరు చక్కగా పళ్ళు పెట్టుకొని ఫిక్స్డ్ పద్ధతిలో నమిలి తింటారనే పద్ధతిలో వాళ్లకు పళ్ళు ఫిక్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్క 71 పార్థ రెంటల్ క్లినిక్లో కూడాను MDS స్పెషలిస్టులు ఉన్నారు. మా పార్థ డెంటల్కి సంబంధించిన క్లినిక్లు కేవలం హైదరాబాద్లో, బెంగళూరులో మాత్రమే లేవు. మాకు హైదరాబాద్లో 26 క్లినిక్లే ఉన్నాయి, బెంగళూరులో 10 క్లినిక్లే ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి, తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. అక్కడ కూడా ఇటువంటి టెక్నాలజీనే మేము ప్రజలకు అందివ్వగలుగుతున్నాం. మేము హైదరాబాద్లో ఏం చేస్తున్నామో, బెంగళూరులో ఏం చేస్తున్నాము, ఇక్కడ ఎటువంటి స్పెషలిస్టులు ఉన్నారో, ఎక్విప్మెంట్ ఉంది, అంతే టెక్నాలజీని స్పెషలిస్ట్ని మేము జిల్లా కేంద్రాల్లో కూడా ఇవ్వగలుగుతూ ఉన్నాం. సో పార్థ డెంటల్తో ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలి, పార్థ డెంటల్లో ఉన్న స్పెషలిస్టులు మేము చేసేటువంటి సర్వీసు, రెండు, మూడోది ఏమిటి, 1 రూపాయి స్కీమ్ అనేది భారతదేశంలో ఎవరి దగ్గర లేదు. బజాజ్ ఫిన్సర్తో కలిపి ఎవరెవరైతే ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా EMIల రూపంలో, అంటే ఒకేసారి డబ్బులు పే చేయని అవసరంలా చేయకుండా, డబ్బులు పే చేయని అవసరం, ట్రీట్మెంట్ ఇప్పుడు తీసుకుని 8 నెలల్లో డబ్బులు పే చేయించుకునే అవకాశాన్ని భారతదేశంలో ఏ ఒక్క సంస్థ ఇస్తలేదు. ఒక పార్థ రెంటల్లో మాత్రమే అవకాశం ఉంది. అన్నింటి కారణాల వల్ల, కారణాలతో పార్థ రెంటల్ మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.